కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్ఎఫ్ఐ ఏఎస్యు పీడిఎస్యు వామపక్షాల ఆధ్వర్యంలో సిఎస్ఐ పాఠశాలను ప్రభుత్వ జూనియర్ కళాశాలలను బంద్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ పీడిఎస్యు నాయకులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులు సమస్యలే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం పాఠశాలలు పూర్తిగా బంద్ చేసినందుకు ప్రైవేటు పాఠశాలలకు యాజమాన్యానికి విద్యార్థులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వామపక్షాల విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల జూనియర్ కళాశాలల బంద్ను పిలుపుడేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వం కేజీ నుండి పీజీ ఉచిత విద్య అని చెప్పేసి, అదేవిధంగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలను మేము మూసేస్తామని చెప్పేసి, నారాయణ చైతన్య మూసేస్తామని చెప్పేసి చెప్పినటువంటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నారాయణ చైతన్య పాఠశాలలకి కొమ్ము కాస్తున్నటువంటి ఉన్నది. ఏదైతే ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో కానీ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కానీ కనీస మౌఖిక వసతులు కల్పించాలని చెప్పేసి, అదేవిధంగా ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ లెక్చర్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి, అదేవిధంగా సంక్షేమ వసతి గృహాల్లో పెరిగిన ధరలకు అనుగుణంగా కాస్మెటిక్ బేస్ ఛార్జీలు పెంచాలని చెప్పేసి, అదేవిధంగా అనేక డిమాండ్లతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ విప్రీడింది. ఈ విద్యాసంస్థల కామారెడ్డిలో బంద్ను సహకరించినటువంటి యజమాన్యాలకు విద్యార్థులకు విద్యార్థి సంఘాల తరఫున మేము కృతజ్ఞత తెలియజేస్తూ విజయవంతం చేద్దాం.